संगारेड्डी बोलारम में मुहिम आतिशबाजी तकरीबन 7 अफराद झुलस गए, जिनमें से 3 की हालत तशवीशनाक बताई जाती है। आग लगने के बाद धमाके के बायस स्लैब को शदीद नुकसान पहुंचा। तफसीलात के मुताबिक विंध्या ऑर्गेनिक में लगी आग पर काबू पाने के लिए 5 फायर इंजनों की मदद ली गई। फायर अमला आग पर काबू पाने की कोशिशों में मसरूफ है। लगी आग और धुएं की वजह अवाम को मसाइल का सामना करना पड़ा। कंपनी पे मौजूद रिएक्टर में धमाकों की आवाज़ों से इलाके की अवाम में तशवीश की लहर दौड़ गई और सरासिमगी और बेचैनी पाई गई। इलाके में आग के शोलों के अलावा धुएं के गहरे बादल काफ़ी दूर बुलंदी तक नज़र आ रहे थे। पुलिस ने इस सिलसिले में एक केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। विंध्या ఆర్గానిక్స్ అనే ఫ్యాక్టరీలో ఫైర్ ఎక్కడం కావడం వల్ల ఈ సౌండ్ వచ్చిందని తెలిసింది। వెంటనే ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి గాయపడి ఒక బయటికి వస్తున్న ఒక 8 మంది వ్యక్తుల్ని మేము మమత హాస్పిటల్లో చేర్చడం జరిగింది। ఈ ఫైర్ ఇంజన్ల సహాయంతో మండలం ప్రస్తుతం అదుపులోకి తీసుకురావడం జరిగింది। దీంతో సుమారు ఒక 40 మంది ఈ వర్క్ ఫైర్ అయిన బ్లాక్ లో ఉండడం జరిగింది। వీళ్ళందరూ బయటికి వచ్చిందా లేదా అన్నది మండలం పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాం। సమాచారం ప్రకారం దీంతో పనిచేసిన ఒక 6 మంది కోవర్కర్స్ ని ఎగ్జామిన్ చేస్తే ఎవరు కూడా లోపల లేరని చెప్పారు। కానీ మేము కూడా ఫిజికల్ గా చెక్ చేసిన తర్వాత మీకు చెప్తాం। ప్రమిక ప్రాంతంలోని విండియా ఆర్గానిక్స్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఈ రోజు కెమికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ కావడం జరిగింది। అది లంచ్ సమయంలో కావడం వలన అప్పుడే షిఫ్ట్ చేంజ్ కోసం అందరూ కూడా బయటికి రావడం జరిగింది। కాబట్టి ప్రాణాలు ఇక్కడ ఇప్పటివరకైతే ఏం నష్టం అయితే ఇప్పటివరకైతే ఏం తెలియలేదు ప్రాణ నష్టం మాత్రం। కాకపోతే బ్లాస్ట్ జరిగిన సమయంలో 40 మంది పరిశ్రమ లోపల ఉండే ఫస్ట్ ఫ్లేమ్స్ రావడం జరిగింది। ఫ్లేమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ అక్కడ ఉటావుటిన బయటికి పరిగెడుతూ బయటికి వెళ్ళడం జరిగింది। ప్రొడక్షన్ మేనేజర్ ఒక ఆయన మరి అతనిదైతే కాళ్ళు మరి మొత్తానికే ఊసుకోవడం జరిగింది। ఒక 8 మందికి గాయాలు అవడం జరిగింది। 8 మంది కూడా పక్కన ఉన్నటువంటి మమత హాస్పిటల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది। అందులో ఒక ముగ్గురికి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు కావడం జరిగింది। ఎటువంటి ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకైతే వచ్చినటువంటి చూసినటువంటి విధం పరిస్థితి వరకైతే సమాచారం ఎవరు కూడా చనిపోవడం అయితే జరగలేదు। ఇది పరిశ్రమ ఏం పరిశ్రమ ఇది? విండియా ఆర్గానిక్స్ పరిశ్రమ కెమికల్ బల్క్ డ్రగ్స్ కి సంబంధించినటువంటి విండియా ఆర్గానిక్స్ పరిశ్రమ ఇది। ఈ పరిశ్రమలో దాదాపు ఒక షిఫ్ట్ కి 120 మంది పని చేయడం జరుగుతది। లంచ్ టైం కావడం వల్ల 40 మంది మాత్రమే ఉంటే